మనం ఒక్క మనిషికి ఒక్క పూట తిండి పెట్టాలంటేనే కాస్త ఆలోచిస్తాం. అంతేందుకు కన్న తల్లిదండ్రులను ఏ లోటు లేకుండా చూసుకునే కొడుకులున్నారా అంటే అలాంటి వాళ్లను వేళ్లతో లెక్కించవచ్చు. కానీ ఎలాంటి రక్త సంబంధం లేదు, ఏ విధమైన బంధుత్వమూ లేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో అనాథ వృద్ధ మహిళలను ఆదరించి ఆశ్రయమిచ్చి వారి ఆలనా పాలన చూస్తోంది విజయవాడలోని వెలుగు ఆశ్రమం. గాంధీ బొమ్మ దగ్గర పెట్టాము, వెలుగు ఆశ్రమని గాంధీ బొమ్మ దగ్గర పెట్టామండి. 4వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు 50 మంది ఉన్నారు మా దగ్గర వృద్ధులు. మాకు స్థలం అంటూ లేదండి, అద్దె తీసుకుని మెయింటైన్ చేస్తున్నాం. సొంత స్థలం అంటూ ఉంటే 100 మందికి కూడా మెయింటైన్ చేసే కెపాసిటీకి తూగుతామని చెప్పని అంటున్నాను. కాకపోతే ఏంటంటే మాకు ఎన్ని బాధలు ఉన్నా సరే ఈ ఆశ్రమం ముందుకు బాగా తీసుకెళ్తున్నా. స్థలం అంటూ కూడా ఎవరైనా దాతలు వచ్చి మేము ఇస్తామని అన్నా, ఎవరన్నా సహాయం చేసినా సరే వద్దనుకోకుండా తీసుకెళ్దామని అనుకుంటున్నాం. ఇక్కడ పెద్దలు ప్రెసిడెంట్ గారని వాళ్ళని కొంచెం సహాయం చేస్తూనే ఉన్నారు. మంచి కీచడికి మనకి ఇక్కడ ఉన్నారని అందరూ ఉన్నారని చెప్పనే ఇక్కడ ఆశ్రమం పెట్టామండి. కానీ ఈ ఆశ్రమంలో 100 మంది కాదు 200 మందికైనా చూద్దామని ఉందిగానండి. సొంత ఇల్లు లేకపోవటంలో కొంచెం అద్దెకి వచ్చేటప్పటికి నీళ్ళ కాటికి కరెంటుకి కానీ అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాం. అట్లాంటిది లేకోకుండా కొంచెం గవర్నమెంట్ కత్తి సహాయం చేస్తే దీని గురించి ఇంకా ముందుకెళ్దామని కోరుకుంటున్నాం సార్. మేము 94-95 టెన్త్ బ్యాచ్ అండి. మేమంతా కలిసి పల్లూరి చారిటబుల్ ట్రస్ట్ అని మా స్నేహితుడు జొన్న రాజేష్ క్రియేట్ చేసిన దానిలో ప్రతి నెల కార్యక్రమాలు చేసుకొస్తున్నాము. ఈ నెలలో భాగంగా వెలుగు ఆశ్రమానికి 3 నెలలకు సరిపోయిన సరుకులు ఫ్రూట్స్ స్వీట్లు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ నిరంతరాభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాం. విజయవాడకి చాలా దగ్గరలో ఉన్నటువంటి గ్రామం పీనయనవరం గ్రామం. ఇక్కడికి వీళ్ళు 3 సంవత్సరాల క్రితం ఈ వెలుగు ఆశ్రమం అనేది ఇక్కడ స్థాపించడం అనేది జరిగింది. మాకు కూడా ఇక్కడ వీళ్ళు పెట్టినప్పుడు కూడా మేము చాలా సంతోషించాం. ఎందువల్లంటే వృద్ధులకి చాలా ఎవరు లేనటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఈ వెలుగు ఆశ్రమం నుంచి అనేక కార్యక్రమాలు వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తూ మరి కాకపోతే ఏంటంటే వీళ్ళ సమస్యల్లో ఒకటే సమస్యగా ఉంది. వీళ్ళకి అద్దె దాంట్లో ఇప్పుడు పెట్టి వీళ్ళు కొంచెం ఇదవుతున్నారు. దానికి ఏంటంటే మేము కూడా ఈ గ్రామంలో ఎక్కడన్నా రెవెన్యూ పౌరంబాకులు ఉంటే వాటిని అధికార దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా మేము ఆ వంతు కృషి ఇక్కడ మాకున్నటువంటి నేను ఎక్స్సర్పంచ్గా నేను ఒక సిపిఎం మండల కార్యదర్శి కూడా ఇక్కడ పనిచేశాను. ఇక్కడ అనేకమైన పేదవాళ్ళ గురించే మేము ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాల్లో మేము మా వంతు కృషిని ఎప్పుడు కూడా ప్రజలకి పేదవాళ్ళకి ఎక్కువగా మేము పనిచేస్తూ ఉంటాం. అలాగే ఈ ఇలుగాశ్రమం కూడా వాళ్ళు మా మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఈ అద్దెలు చెల్లించుకుంటూనే ఈ కార్యక్రమాన్ని